నమస్కారం, నేను మీ ప్రసాద్ కొడియాల. ఇటీవల వైసీపీ సోషల్ మీడియాలో చేసిన కొన్ని రకాల వ్యాఖ్యలు, కొన్ని రకాల పోస్టులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇదైతే నిజంగానే టీడీపీ జనసేన మధ్య గ్యాప్ మొదలవుతుందా? వైసీపీ ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుంది? ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారనే ప్రధాన ఆరోపణ జనసేన కూటమి మధ్య ఈరోజు వైసీపీ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదే అంశంపై స్పందించేందుకు మనతో జనసేన ఏకైక మహిళా ఎమ్మెల్యే నిలమర్ల శాసనసభ్యురాలు లోకన్ మాధవ్ గారు ఉన్నారు. మాధవ్ గారు, నిజమైన ఏవో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, మీ మధ్య ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. పొత్తు మొదలైన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన క్యాడర్ కానీ మొదటి నుంచి దీన్ని ఎలా విడగొట్టాలి అనే చూశారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్లో ఈ పొత్తు అనేది, ఎన్డీఏ కూటమి అనేది ఖచ్చితంగా ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. దీన్ని ఇలాగే కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీకి అసలు మనుగడే ఉండదు, అది వాళ్ళ భయం. అందుకని చెప్పి ఏది దొరుకుతుందా, దేన్ని ట్రాల్ చేద్దామా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో గ్యాప్ పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేద్దామని వాళ్ళు రోజు ప్రయత్నిస్తున్నారు. గ్యాప్ పెంచితే పెరిగిపోతుంది మేడం? పెరగదు, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు ఆలోచిస్తున్నది ఖచ్చితంగా ఏంటంటే ప్రజల కోసం, ఈ పొత్తు ప్రజల కోసం. అలాగే మోడీ గారితో కలిసి మనం ప్రయాణం చేస్తున్నది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వెళ్తే రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంది. మనకి అటు నుంచి నిధులు కూడా కరెక్ట్గా వస్తాయి, ప్రాజెక్టులు మనం కరెక్ట్గా చేసుకోగలం. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులన్నీ కూడా పోలవరానికి ఇచ్చినవి పక్కదోవ పట్టించేసి దాన్ని పూర్తిగా నాశనం చేస్తారు ఆ ప్రాజెక్ట్ని. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అవుతున్నది, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాలి, మెట్రో తెచ్చుకోవాలి, చాలా ఉన్నాయి మనకు కావాల్సిన నేషనల్ హైవేస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానికి ప్రత్యేకంగా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఖచ్చితంగా మోడీ గారితో మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్లే ప్రయాణం చేస్తున్నారు. మనకి ఎన్డీఏ కూటమి అటు సెంట్రల్లోని ఇటు రాష్ట్రంలోని రావడం మన అదృష్టం. ఇప్పుడు ఇప్పటికైనా మేల్కొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు వాళ్ళు, ప్రజలు అంత గట్టిగా తీర్పిచ్చారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేస్తున్నారు వీళ్ళు, మనం చెత్త మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు కూడా ప్రజల కోసం పనిచేస్తే ఫ్యూచర్లో ఏమైనా 2029 2026 పంచాయతీ ఎన్నికల్లో కానీ 2029లో కానీ వైఎస్ఆర్ పార్టీ అనేది ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా మేల్కోవాలని నేను వాళ్ళకి చెప్తున్నాను. మాకు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా మాకు సన్మానం చేసినప్పుడు మొన్న మండే ఆయన చెప్పింది జనసేన అని కూడా మాట్లాడొద్దని చెప్పారు మమ్మల్ని. ఎన్డీఏ కూటమి, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా వెళ్ళండి, ఎన్డీఏ కూటమిని అంతా కలుపుకొని వెళ్ళండి, ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, ఇది ఫస్ట్ నుంచి ఆయన నానుడి. ప్రజల గురించి ఆలోచించండి, ప్రజాపక్షంగా ఉండి ఖచ్చితంగా ఈ ప్రయాణం మనం ప్రజలతో 10 ఏళ్ళు చేస్తే మన రాష్ట్రం నెంబర్ 1 స్థానానికి వస్తుంది. కాబట్టి ఈ పొత్తు అనేది 10 సంవత్సరాలు ఉంటుంది, ఖచ్చితంగా అందరం సమన్వయపరచుకుంటూ ఎక్కడా కూడా భేదాలు లేకుండా ముందుకెళ్తాం అని చెప్పి వాళ్ళు చాలా సమన్వయంతో పనిచేస్తున్నాం మేమందరం కూడాను. ఎక్కడ కనిపిస్తే అక్కడే మా నియోజకవర్గంలో కూడా బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మేమైతే ఖచ్చితంగా అటువంటిది ఏమీ లేదు. మేమందరం తెలుగుదేశం ఇంత మెజారిటీతో గెలిచామంటే సమన్వయ లోపంతో ఎలా గెలుస్తాం? నెల్లిమర్ల నియోజకవర్గంలో నేను తెలుగుదేశం సరిగ్గా పనిచేయట్లేదని, నేను ఏకపక్షంగా వెళ్ళిపోతున్నానని చిన్న చిన్న పేపర్లు రాస్తున్నాయి, పెద్ద పేపర్లు కాదు. బట్ నేను చెప్తున్నది ఏంటంటే అలాంటిది ఏమీ జరిగితే ఫస్ట్ గ్రౌండ్లో ఏం జరుగుతున్నదో రియాలిటీ చూడండి, అంతే తప్పించి మీరు ఇష్టం వచ్చినట్టు పేపర్లో రాసేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కలిసి చేస్తున్నాం. నేను భోగాపురం ఎయిర్పోర్ట్ ఆరో చంద్రబాబు నాయుడు వచ్చిన దీంట్లో చూస్తున్నాను, అన్నిటికన్నా ప్రియార్టీ మీ ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ సందర్భం కూడా నేను స్పష్టంగా చూశాను, మీ మధ్య పొరపచ్చాలు లేవనేది మీకు దగ్గరగా చూసే నిల్మల ప్రజలందరికీ తెలిసే పరిస్థితి ఉంది. ఇది ఇందాక మాట అన్నారు, ఏదైతే సన్మానం చేశారని చెప్పి జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సన్మానం అందుకున్నారు. ఆ సన్మానం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది, ఆయన అందించిన బొక్కెలు కానీ ఇవన్నీ కానీ ఆ ఇష్యూ గురించి మీకు ఏమి లేదు. ఆయన చాలా సింపుల్ పర్సన్, ఖచ్చితంగా మమ్మల్ని నిన్న మండే ఆ రోజు సన్మానం చేసినప్పుడు మాకైతే చాలా ఆనందంగా అనిపించింది. 21 స్ట్రైక్ రేటు, 2 ఎంపీలు,
అందరం ఒకే స్టేజ్ మీద ఆయనతో పాటు షేర్ చేసుకొని ఖచ్చితంగా అది అరుదైన గౌరవాన్ని ఆయన మాకు ఇచ్చారు. ఈరోజు ఆయన చేసిన కృషి, ఫలం, వ్యూహం ఇవన్నీ కలిపి మమ్మల్ని విజయపదంలో నడిపించాయి. కాబట్టి ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఆయన ఆశయాలకి తగ్గట్టుగా, ఆయన ఆశయం ఏం లేదు, ప్రజలు బాగుండాలి, ఆర్థికంగా బాగుపడాలి, ప్రాంతం బాగుపడాలి, ఆస్తుల పరిరక్షణ అవ్వాలి, ప్రభుత్వ ఆస్తులు పోకూడదు, అక్రమాలు అన్యాయాలు జరగకూడదు, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా పెద్దపీట వేస్తూ ప్రజల పక్షాన ఉంటూ మేము ఆయన చెప్పిన రీతిలో ఆయన డైరెక్షన్లో పనిచేస్తే తిరుగులేని నాయకులుగా ఉంటాం ఈరోజు, అది మాకు తెలుసు. కాబట్టి ఆ రోజు ఆయన చేసిన సన్మానం నిజంగా మాకు చాలా గౌరవాన్ని ఇచ్చింది. మేమైతే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాం. పవన్ కళ్యాణ్ డైరెక్షన్ ఏంటో తెలుసు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడైనా లోకం మాదిరి ఎప్పుడో రాజకీయాలను ఎంచుకున్నారు, కానీ ఇలా ఎమ్మెల్యే అవుతానని, ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతానని, ప్రజలకి ఈ స్థాయిలో సేవ చేసే భాగ్యం దొరుకుతుందని ముందుగా ఊహించారు, ఈరోజు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఊహించలేదు. మేము మొదట జనసేన పార్టీలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన ఆశయాలు నచ్చి. మా హస్బెండ్కి అయితే లోకం ప్రసాద్ గారికి ఆయన అంటే ఒక పిచ్చ, ఆయన ఏమైనా వాటర్ బాటిల్ పట్టుకున్నా కూడా దాసేసుకుంటారు ఆయన, అంత ఇష్టం అనమాట. సో మేము ఐ గాట్ అట్రాక్టెడ్ టు హిస్ ఐడియాలజీ, ఆయన రైతులను ఆదుకునే విధానం కానీ, అలాగే క్రియాశీల సభ్యత్వం అనేది ఒకటి పెట్టి దాని ద్వారా యువతకి అండగా నిలబడిన విధానం కానీ, సో యువతకు బంగారు భవిష్యత్ ఇస్తానన్న ఆయన నానుడు కానీ నాకు చాలా నచ్చాయి. అది విజన్తో, మా విజన్తో కూడా కోయిన్సైడ్ అయింది. ఖచ్చితంగా చేసి తీరుతాం. కనిపిస్తుంది మేడం ఆయన ఐడియాలజీ, మీ ఐడియాలజీ కోయిన్సిడెన్స్ అయింది. నిలమరిలో ఆ ఐడియాలజీతోనే మీరు వెళ్తున్నారు. ఇందాక మీరు మొదటి క్వశ్చన్లో ఆన్సర్గా చెప్పారు డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం మన అదృష్టం అని చెప్పి, ఆ అదృష్టం లోకం మాది కాన్స్టిట్యున్సీకి ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. భోగాపురం ఎయిర్పోర్ట్కి వడివడిగా అడుగులు వెళ్తున్నాయి. 2026 జనవరి జూన్ మధ్యలో ఫస్ట్ ఫ్లైట్ భోగాపురంలో ల్యాండ్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతుంది? ఖచ్చితంగా అది నా అదృష్టం. యాక్చువల్గా ఇది ఈ ప్రాంతం బాగుపడాలని నేను కోరుకున్నాను. ఈ ప్రాంతం మెట్రో కింద అవ్వాలన్నది నా ఆశయం. ఖచ్చితంగా దానికి తగ్గట్టే అడుగులు పడుతున్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు వచ్చి మాట్లాడినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. నెల్లిమర్ల మొన్నను తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కూడా మా విజన్ అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఆయన మాకు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈవిడ ద్వారా ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకి న్యాయం జరుగుతుంది అన్న ఉద్దేశంతోనే ఆయన నాకు పెద్దపీట వేశారు. ఇక్కడ ఖచ్చితంగా దాని దిశగా తీసుకెళ్తాం. ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక పారిశ్రామిక వాడలా తయారు చేయొచ్చని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. సుమారు 10 లక్షల మంది ఈ ప్రాంతంలోకి వచ్చే విధంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని తయారు చేస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ అ సెంటర్ పాయింట్ ఫర్ అస్ ఫర్ ఆల్ ద 3 డిస్ట్రిక్ట్స్ మనకి. కాబట్టి అందుకని నెల్లిమర్ల నియోజకవర్గం బాగా యూనో అభివృద్ధి దిశలోకి రావడానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి దాని గురించే నేను అహర్నిశలు కష్టపడతానని చెప్పి. ఈ నేపథ్యంలో 2029 నాటికి నెల్లిమర్ల ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఓ మెట్రోలో ఉంటుంది, అదే చెప్తున్నాను కదా. ఖచ్చితంగా ఓ మెట్రోలో ఉండే దిశగా నేను తీసుకెళ్తాను. వీఆర్ డిఫైనింగ్ లాట్ ఆఫ్ పార్క్స్ లైక్ ఫుడ్ పార్క్ ఆల్రెడీ మాట్లాడాం, అలాగే యాపరల్ పార్క్ ఒకటి, అలాగే ఐటీ పార్క్ ఒకటి లోకేష్ గారికి ఇంకా ప్రజెంట్ చేయాల్సి ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇవన్నీ కూడా నా మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా విజన్ ఆఫ్ నెల్లిమర్ల అని చెప్పి నేను ఆయనకి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి మనం అండగా నిలబడుతూ వాళ్ళ చేత ఇప్పుడు వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న పరిశ్రమలను కూడా మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే విధంగా, వాళ్ళు ఇంకో 10 మందికి 20 మందికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మనం తీసుకెళ్లేటట్టు నేను ఖచ్చితంగా చేస్తాను. ఇక్కడున్న వనరులను వాడుతూ, ఇక్కడ ఫార్మర్స్కి అనుసంధానం చేస్తూ, ఇక్కడ ఫిషర్మెన్కి అనుసంధానం చేస్తూ మళ్ళీ వాళ్ళని లాభాల బాటలో నడిపించేటట్టు, ఎస్ ఐ వాంట్ టు డూ ఫార్మింగ్. అలాగే ఇక్కడ మనకి పువ్వులు రైతులు చాలా ఎక్కువ, సో వాళ్ళకు అండగా ఉంటూ, కూరగాయల రైతులకు అండగా ఉంటూ నెల్లిమర్ల నియోజకవర్గం 1 ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అనేటట్టు తీసుకెళ్లాలన్నది నా ఉద్దేశం. దాని గురించి అడుగులు వేస్తున్నాం కూడా ఈరోజు. మీ ఆలోచనలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒక్క క్వశ్చన్తో ఇంటర్వ్యూ ముగిస్తాను. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ ఉంది, నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పి. ఇటీవల పవన్ కళ్యాణ్ మరో ట్రెండ్ సెట్ చేశారు, బొకేలు వాటి వంటిని పూర్తిగా క్యాన్సిల్ చేసేసి వెజిటబుల్ బొకెట్స్ని కొత్తగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ ఆలోచన ఎలా ఉంది? ఆ బొకేని కూడా లోకం మాధవ్ అందుకున్నారు, టేస్ట్ ఎలా ఉంది? దానిపైన మీరు ఏమైనా? చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే నాకు రోజు బాధ వేసేది, నేను చాలాసార్లు ఆఫీసర్స్ కానీ నన్ను విష్ చేయడానికి వచ్చినప్పుడు ఆ షాల్స్ వద్దు, ఆ బొకేలు వద్దు అని ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. మా ఆనందం అండి అని చెప్పి
ఆయన ఆ రోజు మండే మమ్మల్ని సన్మానించిన దానికి ఈరోజు నాకు చేంజ్ కనిపించింది. ఇవాళ నన్ను కలవడానికి ఇద్దరు వచ్చారు, ఇద్దరు కూడా వెజిటబుల్స్ పట్టుకొని వచ్చారు. సో మేమేమంటున్నామంటే బుక్స్ కానీ పెన్స్ కానీ వెజిటబుల్స్ కానీ అలాంటివి తీసుకొస్తే పనికి వస్తాయి. ఇప్పుడు బుక్స్ పెన్స్ వచ్చాయనుకోండి, ఆల్రెడీ చాలామంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారు, మీరు వేస్ట్ చేయొద్దు అంటే అలాగని చెప్పి పువ్వుల వాళ్ళ పరిశ్రమనంతని పక్కన పెట్టేద్దామని కాదు, దాని యూస్ దానికి ఉన్నది. కానీ ఇది మాకు రాజకీయ నాయకులకి ఇంకోటి ఏంటంటే నేను చెప్తున్నాను, అసలు మీరు ఏమీ తేవద్దు అంటాను నేను. మా వాళ్ళు వచ్చినప్పుడు ఏమంటారంటే ఉత్తి చేతులతో రాకూడదు, ఉత్తి చేతులతో కాదు మనసంత అభిమానం నింపుకొని రండి, నాకు చాలు, మీ సమస్యను పట్టుకొని రండి, ఇద్దరం కలిసి ఆ సమస్యను సాధించుకున్న రోజు చాలా గర్వంగా మనం ప్రజల ముందుకెళ్ళి నించుందాం, ప్రజలతో మాట్లాడదాం, అది మనకు కావాల్సింది తప్పించి అనవసరంగా ఈ డబ్బులన్నీ వేస్ట్ చేసి ఇలా చేయొద్దని. నాకైతే మొక్కలంటే చాలా ఇష్టం, అందుకని ఫస్ట్ నుంచి కూడా బొకేల కన్నా ఎక్కువ మొక్కలు తెచ్చారు మీ ఇంట్లో. మా ఇంట్లో చూస్తే ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా మొక్కలే కనిపిస్తాయి, గులాబీ మొక్కలు, మందార మొక్కలు, హౌస్ ప్లాంట్స్ నాకు చాలా ఇచ్చారు. నేనైతే చాలా ప్రాణంగా వాటన్నిటినీ గత 2 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను. సో నాకు అది ఇష్టం, అది చాలా ఇష్టం అనమాట. నేను ఏమాత్రం టైం ఉన్నా గార్డెన్లోకి వెళ్ళిపోతాను, నాకు గార్డెనింగ్ అంటే అంత ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఆ మట్టిలో చేతులు పెట్టి పని చేయాలన్నా, ఆ మొక్కల్ని ప్రాపగేట్ చేయాలన్నా నాకు చాలా ఇష్టం అనమాట. ఐ లెర్న్ ఎవ్రీడే. సో అందుకని అదే స్ఫూర్తితో నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ప్రతి కూరగాయల రైతులకి పెండల్స్ ఇవ్వాలి, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి, షేడ్ నెట్స్ ఇవ్వాలి, సమ్మర్లో కూడా క్రాప్ తగ్గకూడదు. ఆ దిశగా నేను అలాగే నేను మొన్న వాటర్ సాగునీటి కాలువలు, తర్వాత ఈ తారక రామతీర్థ సాగర్ ప్రాజెక్ట్ కానీ, రివర్ లింక్ కానీ మనకి చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్పాను, మన జడ్పీ మీటింగ్లో కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నీరుంటే ఖచ్చితంగా మనం ఏమైనా సాధించగలం. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవ్వాలి. ఇప్పుడు ఒకటే పంట పండిస్తున్న రైతులు ఈ ప్రాంతంలో కనీసం 2 పంటలు ఈ 5 ఏళ్లలో పండించే దిశగా నేను తీసుకెళ్ళాలి. 365 డేస్ గ్రౌండ్ కవర్ ఉండాలి, గ్రేజింగ్ ఫీల్డ్స్ ఉండాలి గొర్రెలకి, ఎందుకంటే యాదవులు కూడా మనకి చాలా ఎక్కువ. అందుకని ఈ దిశగా మనం తీసుకెళ్తే చెరువులన్నీ కూడా రిప్లెనిష్ అవ్వాలి. వీటి దిశగా తీసుకెళ్తే ఖచ్చితంగా ఎవ్వరు కూడా రైతు వారి పని వదలరు. రైతువారి పని చేసుకుంటూ ఈ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేటట్టు చూసి మనం ప్రతి ఇండస్ట్రీని అనుసంధానం చేసుకుంటూ ఇట్స్ లైక్ ఎ చైన్ టిల్ ది ఎండ్ మార్కెట్ అలా చేసుకొని వెళ్తే ఖచ్చితంగా ప్రాంతం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, వెల్త్ క్రియేషన్ అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే వెన్ ఐ సే దట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ మెట్రో, ఇక్కడ అసలు వైట్ కార్డ్ హోల్డర్స్ లేకుండా చేసి ప్రభుత్వ పథకాలకి మేము ఎవరో అర్హులం కాము, మేమందరం చాలా ఇంప్రూవ్ అయ్యాం, ఆర్థికంగా మేము బలోపేతం అయ్యాం అన్నట్టు ప్రజలే మాట్లాడి నిజంగా పేదవాడికి ఆ పథకాలన్నీ కరెక్ట్గా అందేటట్టు చేస్తే, అది నా విజన్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ అండ్ ఐ విల్ బీ విత్ ద పీపుల్. అది 5 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు పడుతుందా, నా ఆఖరి ఊపిరి దాకా నెల్లిమర్ల నియోజకవర్గం ఇంప్రూవ్ అయ్యేటట్టు చేసే బాధ్యత నాది. మీ ఆలోచనలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికి నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవ్ గారు చెప్తున్నమాట. ఇటీవల కాలంలో వైసీపీ కూటమిపై బురద చల్లే వ్యాఖ్యలను ఆవిడ తిప్పికొట్టారు, మా మధ్య ఎలాంటి పొరపంచాలు లేవు, ఇకనైనా ఇలాంటి నీచ సంస్కృతిని వైసీపీ నేతలు మానుకోవాలని ఆమె కోరుతున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే నెల్లిమర్ల నియోజకవర్గాన్ని 2029 నాటికి మెట్రో నగరంగా స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు, కడదాకా ఈ నియోజకవర్గ అభివృద్ధి తాను కట్టుబడి ఉన్నానని లోకమాధవ్ స్పష్టం చేస్తున్న పరిస్థితి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ప్రాంతం నుంచి ప్రశాంత్ తెలుగు న్యూస్.